కేంద్రం చేతిలో పవన్ పెన్ డ్రైవ్. వాస్తవాలేమిటి? ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇదే. పవన్ కళ్యాణ్ గుట్లు తెలిపే ఓ పెన్ డ్రైవ్ కేంద్రం చేతికి అందిందని, అందుకే బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఆడుతున్నారన్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ ఏమిటి? పత్రికల్లో రాని ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయింది? కొన్ని రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఇల్లు ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయట. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలతో పాటు మరికొన్ని వీడియోలను కూడా అధికారులు పెన్ డ్రైవ్లో తీసుకువెళ్లారట. దాన్ని కేంద్రం సేదిక్కించుకుందట. ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఓ ఆట ఆడిస్తోందట. దాంతో చేసేదేమి లేక కేంద్రం పెద్దలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నాడు అనేది ఈ పెన్ డ్రైవ్ కథ. చంద్రబాబు లోకేష్ పై పవన్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. లేదంటే పవన్ కు అంత సీన్ లేదని, టీడీపీతోనే మరోసారి దోస్తీ కట్టడానికి ఆయన ముగ్గు చూపారని అంటున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిపై ఏకంగా విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా పెన్ డ్రైవ్ మూలంగానే తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ మధ్య ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన మాట వాస్తవమేనా అని ప్రశ్నించింది. దానికి పవన్ కళ్యాణ్ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. తనకు ఎన్ని ఆస్తులున్నాయో అందరికీ తెలుసునన్నారు. అయినా తను ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి రాలేదని, మరోసారి ఈ అంశంపై స్పందిస్తారని తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీపై మాత్రమే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీకి జనసేనకు సంబంధం లేదంటున్నారే తప్ప ఆ పార్టీ నేతలను మాత్రం ఆయన పన్నెత్తే మాట అనడం లేదు. ఇవన్నీ చూస్తుంటే పెన్ డ్రైవ్ కథ నిజమేనని కొందరు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్పై బురద తల్లడానికి టీడీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.